పరిశుద్ధుడైన తండ్రి సర్వసృష్టికర్త లోక రక్షకుడ మహాగణుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని కృపలో ప్రభువా నీ దాసుని ప్రభువా ప్రపంచ దేశం మీదకి రావు మా తండ్రి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీ శక్తిని కుమ్మరించి నాయనా నీ పరిశుద్ధాత్మ మా తండ్రి నీ దాసుపై అందచేసి నీ వాక్కును కుమ్మరించడానికి నీ వెన్నిక చేసిన ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ రక్షణ మనసును కలిగి పశ్చాత్తాపము కలిగి నాయనా నీ రాజ్య సువార్తలో అనేకులు లేవడెత్తడానికి నీ సత్కల్పమును బయలుపరచమని సమస్తాన్ని ప్రభువా నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు సప్తస్వరాలు అనే టీవీ కార్యక్రమం ద్వారా పాస్టర్ పి డేనియల్ రాజ్ గారు మనకు వాక్యోపదేశం అందించారు. విని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది బాప్తిసం పొంది మారుమనసు పొందవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, దేవుని యొక్క సమయములో దేవుని వాక్యమును చదువుకొనుటకు మనం అందరము కూడి దేవుని వాక్యములోనికి అందరూ రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఈ యొక్క దేవుని వాక్యమును మనం చదువుకునే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, ప్రభువా ఈ యొక్క వాక్యమును మేము చదువుకొని చుండగా ఏ వాక్యము మాకు కావాలో, ఏ వాక్యములో నుంచి మీరు మాట్లాడుతున్నారో మీ పరిశుద్ధాత్మ ద్వారా సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేసి వినుచున్న బిడ్డలు, వీక్షిస్తున్న బిడ్డలు అనేక మంది కూడుకొని నీ వాక్యమును వింటున్నారు ప్రభా. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని నాయనా మీరు రాబోతున్నటువంటి ఆ యొక్క నాయనా మరి ఆ యొక్క రాకడ గురించి మీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను బట్టి మేము ఈ రాత్రి మేము తెలుసుకునబోతున్నాము. మీరే ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మాకు మాట్లాడమని వాక్యమును మీరు మాట్లాడి వాక్యముతో ఉదక స్నానం చేసే మరి మంచి వాక్యములు మీరు మాకు అందించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఏమిటి అంటే, పెండ్లి కుమారుడు రాబోతున్న సమయంలో పెండ్లి కుమారుడు ఎదుర్కోవటానికి సిద్ధపడినటువంటి కన్యకలు, ఆ 10 మంది కన్యకలు కూడా సిద్ధపడ్డారు. సిద్ధపడ్డటువంటి 10 మంది కన్యకలలో 5 మరి ఎత్తబడ్డారు. 5 కూడా ఆ తలుపు తీసిన తర్వాత వెళ్ళారు. ఇంకా 5 విడవబడ్డారు. ఏమిటి ఆ అంశం అంటే, ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు మరలా నేను వచ్చేసరికి మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండమని తెలియచేసినటువంటి ఈ ముఖ్యమైనటువంటి సంఘటనకై మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఏమి కలిగి ఉండాలో, ఇక్కడ తన యొక్క సంఘముతో ఇక్కడ విడిది గదిలో ఉంటుండగా ఇక్కడ ప్రార్థనా సహవాసములో పాటల్లో వాక్యములో సిద్ధపడిన వ్యక్తులకి ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలో ప్రభువారు తెలియజేసిన మాటలు దైవ జనులు ఆ సంఘాలకు తెలియచేసినప్పుడు వారు సిద్ధపాటు ఎలాగ కలిగి ఉన్నారో ఆయన ఒక్కసారి పరీక్షించాడు. గనక ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎలాగ వారు సిద్ధపడి ఉన్నారో, సిద్ధపడిన వారు ఎలాగ ఉండాలో, సిద్ధపడని వారు ఎలా సిద్ధపడాలో ఇక్కడ ఈ యొక్క అంశంలో మరి ఆ దివిటీల గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సిద్ధపడటానికి బయలుదేరారు వీరు కొంత సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ సిద్ధపాటు ఏంటి అంటే, ఆ 10 కన్యకలు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 5 బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేస్తున్నాడు. ఒక్క నిమిషం అండి. అయితే
పెండ్లి కుమారుడు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడే దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవుని రాకడ వచ్చేస్తుందని అని అనుకుంటున్నారు తప్ప ఎవ్వరూ కూడా మారు మనసు పొందట్లేదు, పాపక్షమాపణ పొందట్లేదు. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. మరి క్రైస్తవులైన వారేమో కొంతమంది ఇంకా సమయం ఉందిలే పర్వాలేదు, నాకింకా సమయం ఉంది, నేను బాప్తీసం తీసుకున్నాను, అబ్బో సంఘానికి వెళుతున్నాను, సంఘంలో నా అంత గొప్పవారు లేరని తమ్మును తామే అలంకరించుకుంటూ తమ్మును తామే సమర్థించుకుంటూ ఆ మేము కూడా సంఘంలో వ్యక్తులమే అని అనుకుంటున్న సమయంలో ప్రభు అయిన యేసు లోకానికి ఆయన కుమారుడిగా వచ్చినప్పుడు ఆ మత్తయి సువార్తలో మరి ఈ యొక్క అంశము గురించి ఆయన రాబోతున్న వారు సిద్ధపడబోతున్న వారికి తెలియజేసిన విధానము మనం మరలా చదువుకుందాం. ఇక్కడ 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు, ఇందులో 5 మాత్రమే సిద్ధపడి నూనె అని తమ సిద్ధిలో పోసుకొని వారు సిద్ధపాటు కలిగి ఆ నూనె అనగా ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారు పొందుకొని వారు గట్టిగా పట్టుకొని వారు విశ్వాసములో, భక్తిలో, నీతిలో, యథార్థతలో వారు ఏం చేయగలరంటే ఆ 5 మాత్రమే సిద్ధపడ్డట్లు ఇక్కడ బైబిల్ గ్రంథములో వివరించబడింది. అయితే 5 ఏమనుకున్నారంటే మేము కూడా కలిగి ఉన్నాం, మేము కూడా ప్రార్థనకు వెళుతున్నాం, మేము కూడా పాటలు పాడుతున్నాం, మేము కూడా బల్లారథంలో పాలు పొందుతున్నాం అనుకున్నారు, కానీ వారిలో సిద్ధపాటు లేదని వారికి తెలియదు. ఇప్పుడు చాలామంది మేము కూడా వెళుతున్నాం, మేము కూడా పాటలు పాడతాం, మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం, మేము కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ వారికి ఎందుకు లేదో ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో మందసము దగ్గర ఉండేటువంటి ఒక దీపస్తంభము, ఆ దీపస్తంభం మీద మరి ఒక మంచి శ్రేష్టమైన క్రొత్త మరి ఆ యొక్క మరి ఒత్తును తయారు చేసి అందులో శ్రేష్టమైనటువంటి ఒలీవల నూనె పోసి ఆ ఒత్తిని పెట్టి వెలిగించి అది ఎప్పుడూ దీపస్తంభం మీద వెలుగుతూ ఉండేది, వెలుగుతూ ఉండేది. అది నిర్గమాకాండములో మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండంలో ఉంటుంది ఆ మాట. ఏంటి అంటే అక్కడ పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన 27:20 ఉంటుంది. ఎందుకు అంటే మనకి అవసరము అని అంటే చదువుకోవటానికి మంచిదే. ఏంటి నేను చెప్పేస్తాను. ఎలాగంటే అక్కడ దీపస్తంభం ఉంటుంది, ఒక ప్రక్కన 3 ఒత్తులుగా ఉంటుంది, ఒక పక్కన 3 ఒత్తులుగా దివిటి వెలిగించడానికి కావలసిన పూర్వకాలములో సిద్ధులు అనగా ఆ మట్టితో తయారు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రమిదలు అనేవారు వాటిల్ని తయారు చేసి ఆ యొక్క దేవుని మందసము దగ్గర పెట్టి ఆ శ్రేష్టమైనటువంటి ఒలీవల నూనెని పోసి ఆ ఒత్తిని వెలిగించి ఆ దీపస్తంభం మీద వారు నిలవబెట్టేవారు. ప్రియులరా, ఆ నిలవబెట్టిన ఒక పక్కన 3, ఒక ప్రక్కన 3, మధ్యలో 1 ఉండి అది ఆ దీపస్తంభం మీద దేవుని దగ్గర అంటే ఆ మందసము దగ్గర ఎప్పుడూ దీపస్తంభం వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. అంటే అది నూనె కలిగి ఉంటుంది, ఆ దీపస్తంభం దగ్గర నూనె ఎప్పుడూ కాలుతూ ఉంటుంది. ఆ పాత నిబంధన కాలంలో అయితే యెహోవా దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు మందసంలోకి వెళ్ళేవారు కాదు కనుక అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక ఇక్కడ బైబిల్ గ్రంథములో పాత నిబంధన అంతటిని కూడా మన ప్రభు అయిన యేసు కొట్టివేసి ఎంతమాత్రం ఆ పాత నిబంధన మీరు నెరవేర్చక్కర్లేదు కానీ నేను వచ్చిన తర్వాత ఈ క్రొత్త నిబంధన అనేటువంటి ఈ యొక్క గ్రంథములో నేను తెలియజేసిన రీతిగా మీరు సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ఆయన ఇక్కడ ఈ సిద్ధుల గురించి కూడా తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ఏవేలి గ్రంథములో ఒక విషయం ఉంటుంది అక్కడ. ఏంటి అంటే పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటిది, ఎవరైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిసి ప్రార్థన చేయాలంటే తమ్మును తాము నలగొట్టుకుని వారు వ్రతదినం ప్రతిష్ఠించాలి. 2:15 ఉంటుందన్నమాట. ఎందుకంటే వారు అంగలార్చాలి పిల్లలనే, మరి పాలిచ్చు తల్లులను వారందరినీ కూడా అక్కడికే, స్తన్యపానము చేయి వారందరినీ కూడా పిలవనంపాలి,
ఆ రోజు వ్రతదినము ప్రతిష్ఠించాలి. అప్పుడు వారు మరి అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. పాత నిబంధన ప్రకారం అయితే వారు ఏం చేసేవారంటే అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెండ్లి కుమారుడి గురించి చెప్పాడు. ఏంటి ఆ పెండ్లి కుమారుడు అంటే ఈ రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడి గురించే చెప్పాడు. ఏ పెండ్లి కుమారుడో ఒకసారి చూద్దాం. ఆయన పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి. అర్థమైందండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి వస్తాడు. అంతఃపురం అంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు వెళ్ళి అక్కడ మన కొరకు స్థలమును సిద్ధపరచి ఉన్నాడు. స్థలము ఇంకా సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అందరికీ కావలసిన స్థలాన్ని సిద్ధపరిచేసిన తరువాత ఆయన మరలా మన కొరకు సిద్ధపడిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన కన్యకలు, పరిశుద్ధాత్మ కలిగిన కన్యకలు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి రేజ్లో ఉన్నవారు, ఆ వరుసలో ఉన్నవారు, ఆ క్రమంలో ఉన్నవారు, వారిని ఆయన ఎలాగ ఉండాలో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా తెలియచేస్తున్నాడు. ఆ కన్యకలు ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగిన స్త్రీల వలె ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగిన స్త్రీలు ఎలా ఉండాలి, వారు ఎలాగ ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉల్లాస వస్త్రము, మహిమ వస్త్రము, తెల్లని వస్త్రము ధరించుకున్న వారై పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సంఘములో ఇంకా కింద ఉంటుంది అంటున్నాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొంటక పెండ్లి కుమారుడు ఎలా వస్తున్నాడు, ఎలా వస్తున్నాడండి? ఇడిది గదిలో నుంచి వస్తున్నాడు. పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు ఒక్కసారి. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె ఏ గదిలో నుంచి అంటే ఈ ప్రార్థన అనే గది, ఈ యొక్క ప్రార్థనలో సహవాసములో దేవుని యొక్క అడుగు జాడల్లో పెండ్లి కుమారుడిగా రాబోతున్న పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వివాహాలు చేసుకున్న వారికి బాగా అర్థమవుతుంది. పెండ్లి కుమార్తెని ఒక గదిలో ఉండి సిద్ధపాటు చేస్తారు, అలంకరిస్తారు. నా భర్త వస్తాడు, నా భర్తను నేను వివాహము చేసుకుంటానని ఆమె ఏ కళంకము, ఏ మచ్చ డాగైనా లేకుండా, ఏ విధమైన పాప మాలిన్యములు అంటకుండా, ఏ తప్పితము చేయకుండా. చూడండి, ఆ రెబకా గురించి చెప్పినప్పుడు ఆ రెబకా చాలా చక్కగా సౌందర్యవతిగా ఏ పురుషుని కూడనిది అని ఆ బైబిల్లో వ్రాయినట్లుగా పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు పెండ్లి కుమార్తె అలాంటి నిష్ఠ నియమములు కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు వాక్యములో సెలవిస్తున్నాడు. వీరు ఎలాగ ఉన్నారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. మంచిది, సిద్ధులలో నూనె లేదు. కొంతమందికి ఏ నూనె లేదు? పరిశుద్ధాత్మనే నూనె లేదు, వాక్యమనే నూనె లేదు, సిద్ధపాటు అనేటువంటి సిద్ధపాటు లేదు వాళ్ళ దగ్గర. ఆయన వచ్చినప్పుడు చూసుకుందామన్న వారు ఒక ఐదుగురు ఉన్నారో, వారు నిద్రపోతూ ఉన్నారు. వీరు నిద్రపోతూ ఉన్నారు, వారు నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు లోకమంతా నిద్రలో ఉంది. ఏ నిద్రలో ఉంది? ఆహారం తినడం, ఇళ్ళు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, వారి వరుసలో వారు నచ్చిన జీవితాల్లో జీవిస్తూ ఉంటూ వారు ఏమనుకుంటున్నారంటే రేపు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్న రీతిలో ఈ ఐదుగురు కూడా అదే రీతిలో ఉన్నారు. ఈ ఐదుగురు అయితే అమ్మో ఎప్పుడు వస్తాడో. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనం చూసినట్లయితే ఆయన చెప్పాడు. ఎలా చెప్పాడంటే నేను దొంగవలే వస్తానని చెప్పాడు ఆయన. నేను దొంగవలే వస్తాను. దొంగ ఏ గడియవలు వస్తాడో, దొంగ కన్నం వేయడానికి వచ్చిన దొంగ ఇంటిలో బంగారం ఉన్నప్పుడో లేనప్పుడో లేకపోతే ఎవరో మనుషులు ఉన్నప్పుడో రాడు. దొంగ ఎలాగ వస్తాడో అలాగున నేను కూడా నా రెండవ రాకడలో నేను వస్తాను. నేను ఎలా వస్తానో ఎవరికి తెలియదని ఆయన చెప్పిన మాటలు ఇక్కడ మనకి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లాస వస్త్రము, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, ఈ వస్త్రాలన్నీ కలిగి ఉన్నటువంటి ఈ ఐదుగురు మనము చూసినట్లయితే వారికి ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి కలిగిన కన్యకలు. కన్యక అనగా వివాహము కానటువంటి స్త్రీ ఎలాగ ప్రత్యేకించబడి ఆ యొక్క మరియ ఎలాగ ప్రదానము చేయబడి తన ఔన్నత్యమును తన యవనత్వాన్ని కాపాడుకున్నదో అలాగే మనము మనకి పెండ్లి అయినటువంటి పెండ్లి భర్తతే కాకుండా రేపు రెండవ రాకడలో రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడు ఆయన ఒక గుర్రం మీద వస్తాడైనా, ఆయన వస్తున్నప్పుడు చాలా తీటిగా ఉంటాడు ఆయన, చాలా ధీటిగా ఆయన ఒక మేఘం మేనించి, మహిమ మేఘం మేనించి ఆయన వస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తెల్లని వస్త్రములు ధరించి
చూడండి, వివాహానికి చూసినప్పుడు ఆ కుమార్తెని, పెండ్లి కుమార్తెని చాలా చక్కగా అలంకరించి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు ఆమె పెండ్లి కుమారుని ఎదుర్కోబోతున్న పెండ్లి కుమార్తెలలే వచ్చిన బంధువులందరూ చూస్తూ ఉంటారు. పిల్లరా, నీ యొక్క విధానము ఎలా ఉండాలంటే, ఇక్కడ చాలా అంశాల గురించి దేవుడు వివరంగా కొన్ని విషయాలు చెప్పాడు. ప్రియులరా, మనం చూసినట్లయితే ఈ వాక్యములలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19:6 చెప్తున్నాడు. ఏ పెండ్లి సంఘమో చెప్తున్నాడు. చూద్దాం ఒక్కసారి ప్రకటన గ్రంథము 19:6-8 చదువుకుందాం. అక్కడ యోహాను గారు దేవుడు దర్శనము ద్వారా వ్రాయించి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ సంఘము గురించి, అప్పుడు గొప్ప జనసమూహము యొక్క శబ్దమును, చూసారండి, జలం పైనుంచి పడుతున్నప్పుడు ఎలాగైతే ఆ శబ్దం వస్తుందో అలాంటి శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఆ ఒక స్వరము, సర్వాధికారి అయిన ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అది ఎందుకు ఈ యొక్క మరి దివిటీలు పట్టుకుని ఎదురు చూస్తున్నవారంటే, గొర్రె పిల్ల యొక్క విందు, అక్కడ గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం అక్కడ జరగబోతుంది. ఆ వివాహ మహోత్సవాన్ని ఇక్కడ యోహాను గారు ద్వారా ఇక్కడ వ్రాయించి మనకు తెలియజేశాడు. ఆ చదువునానా, అది ఆయన భార్య అనగా మనమైన ఈ యొక్క లోకములో ఉన్న మనమందరము కూడా రేపు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు మనము కూడా పెండ్లి కుమార్తెల వలె మరి మచ్చైనను డాగైనను లేని ఒక గొర్రె పిల్లను ఎలాగైతే వధించేవారో అలాగున నీలో పాపమైనను బలహీనతైనను, శరీర సంబంధమైన బలహీనతలు కాదు కానీ ఆత్మలో నీవు వర్ధిల్లుతూ 10 కన్యకలు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఆ సిద్ధిలో పరిశుద్ధాత్మనే నూనె కలిగి వారు ఎలాగైతే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు ఆ 5 కన్యకలు సిద్ధపడి ఉన్నారో అలాగనే నీవు కూడా సిద్ధపడి ఉండవాలని ఇక్కడ ప్రకటన గ్రంథంలో తన పెండ్లి కుమారుడు రాబోతున్న విషయాల గురించి మనకు తెలియచేస్తున్నాడు. ఒక్క విషయాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 3:3-8 కూడా చదువుకుందాం. ఎందుకంటే యోహాను సువార్తలో చెప్తున్నాడు దేవుడు ఏమని అంటే, ఆయన పెండ్లి కుమారుడికి లోకానికి ఎలా వస్తాడో ఆ కుమారుడిగా వచ్చినప్పుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. 3:3 అందుకు యేసు అతనితో, అది ఎందుకు చెప్తున్నాడు నికోదేముతో అంటే, నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. మరి ఇక్కడ కూడా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ చదువుతాడు తమ్ముడు, అంటే నీవు ఒకనాడు పాపపు జీవితంతో ఉన్న నీవు నీళ్లలో బాప్తిసం తీసుకుని నీ పాపాలన్నీ విడిచిపెట్టి, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టి, నీ పాత జీవితం అంతా విడిచిపెట్టి నూతనంగా, అంటే క్రొత్తగా జన్మించాలి నా యొక్క కుమారుడైన పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే, ప్రియులరా, అదే అంశాన్ని ఇక్కడ యోహాను సువార్తలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 కూడా అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 11:2 కూడా చెప్తున్నాడు ఏమనంటే, మీరు నికోదేము అడిగినట్లుగా మేము మళ్ళీ క్రొత్తగా జన్మించాలంటే ఏం చెయ్యాలి ఆయన. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి? పాపమాన్యులంతో ఉండి. 11:2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి, అది ఏ ఆసక్తి కలిగి ఉండాలంటే, ఇక్కడ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు వచ్చినటువంటి ఈ 10 కన్యకలు దైవాశక్తి కలిగి ఉన్నారు. ఆ దైవాశక్తి కలిగి దైవంని కలవాలి, దైవాన్ని అక్కడ చేర్చుకోవాలనేటువంటి దైవాశక్తి కలిగి ఉన్నారు. ఆ 11 ఎందుకనగా, అది పవిత్రురాలైన కన్యకగా
ఒక్కడే ఒక్కడైన వాడు ఎవరు అంటే ఆయన ప్రభువు అయిన యేసు ఈ లోకములో శిలువ మరణము పొంది ఆయన ప్రతి మానవుని యొక్క పాప పరిహారార్థమై చనిపోయి మూడో దినాన్ని లేచాడు కనుక ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన చదవండి సార్ క్రీస్తుకి సమర్పించబడాలని అది మనల్ని ముందుగానే మనల్ని ఏం చేసుకున్నాడంటే ప్రదానం చేసుకున్నాడు చూడండి మరియమ్మని యేసేపు గారు ప్రదానం చేసుకున్నారు ఇప్పుడు ఈ లోకంలో పెళ్లికి ముందు ప్రదానం చేసుకుంటారు పెండ్లి కుమార్తెని మనం ఇప్పుడు బాప్తీసము తీసుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బాప్తీసం తీసుకుని ప్రదానం చేయబడ్డాం ఈ ప్రదానము చేసిన తరువాత వాడు ఇంకెవరో ఎవరి జోలికి వెళ్తాకి లేదు సాతాను బంధకాల్లోకి వెళ్తాకి లేదు లోకంలో ఉన్న ఆశల వైపు వెళ్ళకూడదు లోక ఆశల వైపు చూడకూడదు ఇక్కడ 10 మంది కన్యకలు తయారైనట్టు విధంగా 5 గురు తయారైన విధంగా విడిది గదిలో తయారవ్వాలి పాటల్లో వారు వాక్యములోను ఉదక స్నానం చేయబడుతూ వాక్యమును చదువుతూ వాక్యమందు వారు ఎదుగుతూ వారు చక్కగా కొరింతి సంఘములో వారు సిద్ధపడట్లుగా ఆ సాతాను ఏం చేస్తుందంటే నిన్ను సిద్ధపాటు కలిగి ఉండనివ్వట్లేదు మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుందామండి ఇక్కడే లోక 13:24 చూద్దాం చూడండి 13:24లో చూద్దాం లోక 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారాలను ప్రవేశింప కోరాడు అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి కానీ వారి వల్ల కాదని మీతో చెప్తున్నాను చాలు 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 ప్రియులరా ఇరుకు మార్గము ఉందే విశాల మార్గము ఉంది విశాల మార్గం ఎవడిది అంటే ఇందాక తెలియజేసినట్టుగా సాతాను గారిది ఇరుకు విశాలమైన మార్గం నా దేవునిది ఇరుకైన మార్గం కాబట్టి ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1:28 ఒక మాట చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 1:28 కూడా ఏమని చెప్తున్నాడంటే ఈ సిద్ధపాటు కలిగిన కన్యకలు ఎలా ఉన్నారో దేవుని యొక్క ఆసక్తి కలిగి దేవుని యొక్క ప్రార్థనలో వాక్యములో సిద్ధపడుతూ వారు నూనె కలిగి ఉండి సిద్ధులు కలిగి సిద్ధులు అనగా ఆరు ఆ సిద్ధులలో నూనె కలిగి ఉన్నారు వారు ఆ 5 గురు కూడా 1:28 రోమీయులకు రాసిన పత్రిక 1:28 మరియు వారు తమ మనస్సులో అది కొంతమంది దేవునికి చోటు ఇవ్వలేదు ఎవరో ఆ 5 గురు విరవబడ్డ 5 గురు దేవునికి చోటు ఇవ్వలేదు ఇచ్చామని అనుకున్నారు ఆరు చెయ్యరాని కార్యములు చేయించు ఆ వారు దేవుని భ్రష్ట మనసునకు దేవుని మనసు కాకుండా సాతాను గారి యొక్క భ్రష్ట మనసుకు అప్పగించబడ్డ ఆ 5 గురు కన్యకలు వారిని పోలి ఉన్నారు వారిని పోలి ఉన్నారు కనుక వారికి అర్హత లేదు అక్కడ యోగ్యత లేదని ఇక్కడ నా ప్రభువు తెలియచేస్తున్నాడు ప్రియులారా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఇక్కడ అపొస్తల కార్యాలు 8:18 ఒక వచనం చదువుకుందాం 8:18 అపొస్తల కార్యాలు 8:18 అపొస్తలులు చేతులు ఉంచుట వలన అది పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవ్వని మీద చేతులు ఉంచదను చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5 గురు కన్యకలు ఏం చేయబడ్డారంటే అలాగున మనము దొడ్డిదారిని వెళ్ళొచ్చని ఆలోచన కలిగి ఉన్నారు కానీ కొంతమంది చాలామంది పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధాత్మ అనుభవం లేక పరిశుద్ధాత్మలో ఎదుగుదల లేక పరిశుద్ధాత్మలో వారు వాక్యములో ఉదక స్నానం చేయబడక వారు ఆ రీతిగా ఉన్నందువలన వారికి అట్టి పరిస్థితి నుంచి 3:2 కూడా చదువుకుందామండి 3:2 చదువుకుందాం ప్రియులరా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన నియమింపు వానికి చాలండి ఇక్కడ ఈ 10 మంది కన్యకలు ఎలా ఉన్నారంటే వారు నమ్మకంగా ఉండి వారు సిద్ధిలో నీని కలిగి ఉండి వారు దేవుని యొక్క ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు వారు సిద్ధ కలిగి ఉన్నారు ప్రియులరా మనం బాగా గమనించినట్లయితే ఈ సిద్ధపాటు కలిగిన స్త్రీలు 2 కొరింథీ 6:1 చదువుకుని ముగించుకుందాం 2 కొరింథీ 6:1 మనం చూసినట్లయితే ఈ సిద్ధపాటు కలిగిన స్త్రీలు
ఈ 10 మంది కన్యకలు కాగా మేము ఆయన తోడి పనివారమై ఆ మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని ఆ మిమ్మల్ని వేడుకొనుచున్నాను అది అనుకూల సమయమందు ఆ నీ మరణ ఆలకించితిని అది చూసారండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు అనుకూలంగా ఉండి ఐదుగురు కన్యకలు కూడా పరిశుద్ధాత్మానుభవం కలిగి ఉండి పరిశుద్ధాత్మలో అలా దీక్షలో ఉండి వారు ఆయన వచ్చటం ఆయన వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఐదుగురు కన్యకలైతే వారిలో నూనె లేదు పరిశుద్ధాత్మ అనుభవం లేదు వారు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మాకును కొద్దిగా నూనె ఇమ్మని అడుగుతారు వారు మా దగ్గర నూనె లేదు మీరు వెళ్ళి నూనె ఇచ్చి వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని ఆయన తెలియజేస్తూ ఉంటారు వారు ప్రియులరా మంచిది మనం ఇక్కడ 10 మంది కన్యకల గురించి మనం చూసినట్లయితే 10 మంది లో ఐదుగురు వచ్చినప్పుడు ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆ ఐదుగురిని తీసుకువెళ్ళి తలుపు వేసేసాడు ఈ ఐదుగురు మాత్రం బయటనే ఉండిపోయారు ప్రియులారా ఇంకా ఈ వాక్యం అంతా చదువుకోవడానికి మనకి అవకాశమును బట్టి మనం మాట్లాడటానికి దేవుని చిత్తములో ప్రభు చిత్తములో మనం 10 మంది కన్యకలు ఈ 10 మంది కన్యకల్లో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేని వారు ఒకవేళ నీ నా జీవితం ఒకవేళ నీ నా బ్రతుకులో ఒకవేళ నీవు నేను అలా సిద్ధపడ్డామని మనం అనుకుంటున్నామేమో ఆ పెండి కుమారుని ఎదుర్కొనేటువంటి స్థితి మీలో ఉందా మీలో నాలో కూడా ఉండాలి మనమందరం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రతి వారు సిద్ధపాటు కలిగి ఉండాలి చూడండి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి వారు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు ఇప్పుడు పేపర్ అవగానే చక్కగా రాసేస్తారు కొంతమంది దిక్కులు చూస్తూ ఉంటారు అట్లా కాదు కానీ మనము సిద్ధపాటు కలిగి ఉన్న మరి 10 మంది కన్యకలను పోలిన మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పెండ్లి కుమారుడు చెప్తున్నాడు పరలోకములోనున్న పెండ్లి కుమారుడు అని ఇక్కడ వ్రాయబడింది ప్రియులరా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే పెండ్లి కుమారుని ఎదుర్కొని రాకొచ్చిన ఈ ఐదుగురు కన్యకలు మనం చూస్తే అట్టి రీతిగా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవాలి వాక్యానుభవం పొందుకోవాలి మరి సంఘములో సంఘానికి కట్టుబడి ఉండాలి సంఘ పరిచర్యలో పాలు పొందుతూ ఉండాలి సంఘ ఆచారాల ప్రకారంగా సంఘములో దేవునికి ఇష్టుడుగా మనం ఉంటూ మనము దేవుని యొక్క కృపలో దేవుని యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క 10 మంది కన్యకల గురించి నేర్చుకున్నటువంటి ఈ గొప్ప ఆలోచన మనం కలిగి ఈ క్రైస్తవ జీవితానికి విలువైన జీవితముగా విలువైనటువంటి నడకగా మనం జీవించాలి మరి అట్టి కృపలో మనమందరం కూడా మనం పొందుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభువా నీ చిత్తములో ఇప్పటివరకు నీ వాక్యంతో మాట్లాడి ఉన్నావు నాయన నీ వాక్యములో నుంచి నాయన 10 మంది కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురని నీ కుమారుడు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటారో ఆ పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న ఐదుగురు ఆ తలుపు వేయబడింది ఇంకా ఐదుగురు బయట విడవబడ్డారు మేము విడవబడ్డేవారుగా ఉన్నామా నాయన మరి నిన్ను ఎదుర్కోబోయేవారుగా ఉన్నామో తెలుసుకుంటకు కావలసిన జ్ఞానమును బిడ్డలందరికీ వింటున్న వారందరూ వీక్షిస్తున్న వారందరూ నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారికి కూడా మీ ఆలోచన దయచేయండి అయ్యా పాలిచ్చు తల్లులున్నారు వ్యాధులు బాధల చేత నాయన సుఖ దుఃఖముల చేత నాయన కష్టాలు బాధలలో అనేక మంది నాయన కోర్టు వ్యవహారాల్లో ఉన్నారు అనేక మంది కుటుంబాల్లో సంతోషం లేదు అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేదు అనేక మంది కుటుంబాల్లో విచారిపోతున్నా నాయన ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి గృహాలు లేక ఎంతోమంది ప్రార్థించమని అడుగుతున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ కృపతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన యెహోవా దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మరి ఎత్తబడ్డ 10 మంది కన్యకలకు ఉన్నట్లుగా ఇప్పుడు విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ సహాయమును ఈ కృప దేవుడు సదాకాలము తోడైండి సంరక్షించి నడిపించి కాపాడునుగాక ఆమేన్ మీ అందరికీ ప్రభువు నామములో వందనములు స్తోత్రములు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక